అధ్యక్ష, స్పెషల్ మెన్షన్లో అవకాశం, ధన్యవాదాలు. ఇంతమంది సోదరులు సభ్యులు తాతమ్మది గారు మాట్లాడిన దాంట్లో దానికి అదనంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 15 లక్షల మంది గల్ఫ్లో వలస వెళ్ళినటువంటి పరిస్థితి, అంటే దాదాపు 54 ఏళ్ళుగా అక్కడ వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే అధ్యక్షులుగా వారు ఈ సంఘాలతో మాట్లాడి చేసి మాకు మీరు అన్నగా ఉండండి, మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో, సార్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 35, 36 ఒక 28 అంశంగా దీన్ని తీసుకొని గల్ఫ్ అండ్ అదర్స్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, అదేవిధంగా గల్ఫ్ సంబంధించినటువంటి ప్రత్యేకమైన బోర్డుని వేసేసి ఒక టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి హెల్ప్ని పెడతామనేటువంటి మాట జరిగింది అధ్యక్ష. కానీ ఇంతవరకు మాత్రం చెప్పిన మాటకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయింపేయకుండా వాళ్ళు చేసిన సందర్భంలో వాళ్ళు నిస్సాయులైనటువంటి వలస జీవులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యాన్ని దేశానికి సమకూరుస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి ఉంది. కనుక ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే గత 15 ఏళ్లలో దాదాపు 2000 మంది వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా రికార్డు ఉంది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ సంవత్సరం నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో దాదాపు 100 మంది ఎన్ఓసీ తీసుకొని వాళ్ళ శవపెట్టికలను ఇంటికి వెళ్ళిన పరిస్థితి. వాళ్ళని ఆదుకుంటామనేటువంటి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్రే చేయిస్తామని చెప్పని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల జీవోడు అధ్యక్ష. కానీ అది దేనివల్లనో అది కొనసాగలేదు. కానీ 5 లక్షల రూపాయలు ఇస్తానటువంటి మాటకు అనుగుణంగా వారికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పని ఈ వెల్ఫేర్ బోర్డును వెనువెంటనే ఏర్పాటు చేయాలని అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం కూడా కేరళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వెల్ఫేర్ కన్నా మిన్నగా ఇస్తున్నటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి అనుగుణంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా అధ్యక్ష మా ప్రాంతంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో 100,000 మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా దీక్ష చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సమయంలో మా అందరి విజ్ఞప్తి మేరకు 100 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు చేసి పనులు కూడా ప్రారంభించబడ్డాయి. పనులు ప్రారంభించబడిన తర్వాత తను సమీక్షకు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులను గమనించి ఏదైతే యాదాద్రి దేవాలయం ఉందో ఆ విధంగా కొండగట్టు దేవాలయం కూడా అభివృద్ధి చేస్తానన్న మాటకు అనుగుణంగా 500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానేటువంటి మాట కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నూతన ప్రభుత్వం ఈ మధ్య నిలిచిన ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టుకొని మేము మీకు రుణమాఫీ ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా ఆ దేవుని మీద నమ్ముకున్నటువంటి మన ప్రభుత్వం వెనువెంటనే కొండగట్టు దేవాలయాన్ని అభివృద్ధి పరచడంలో 500 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి సమగ్రంగా పూర్తిగా దేవాలయం మనం చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, సోదరులు ఎగ్గమల్లేశం గారు ప్రస్తావించిన అంశం అధ్యక్ష, అది మేము ఎన్నికైనటువంటి మా ఓటర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులు గౌరవ వేతనం ఇవ్వలేనటువంటి బాధను వాళ్ళకి వ్యక్తం చేస్తున్నారు. కనుక వాళ్ళ పదవీకాలం పూర్తయిన సందర్భంలో వెనువెంటనే వారికి నిధులు విడుదలయ్యని చెప్పని మీతో విజ్ఞప్తిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు చెప్పిందని నోటీసుకున్నాను అధ్యక్ష.